బాలికపై బాలుడు అత్యాచార యత్నం. 8 ఏళ్ల బాలికపై 16 సంవత్సరాల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పెందుర్తి సీఏ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా ప్రహ్లాదపుర ప్రాంతంలో పక్కపక్క ఇళ్లలో బాలిక బాలుడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ నెల 4వ తేదీన బాలిక ట్యూషన్కు వెళ్ళి ఇంటికి చేరలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె తండ్రి చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పక్కింట్లో కూడా చూశారు. ఆ సమయంలో బాలుడు బాలిక ఇద్దరే కనిపించారు. అతని తల్లిదండ్రులు లేరు. తమ కుమార్తెపై బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా సెక్రటరీని ఈరోజు వేపగుంట పల్లి నారాయణపురం అంటే పెందుటి ఒడ్డునండి, ఆ 5 ఏళ్ల పసిపిల్లపై 16 ఏళ్ల యువకుడు అత్యాచారం, ఎంత దుర్మార్గ వైఖరండి. ఈ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియటం లేదు. తెల్లవారితే ఏ టీవీలో చూసినా 5 ఏళ్ల పసిపిల్లపై అత్యాచారాలు, 4 ఏళ్ల పిల్లలపై అత్యాచారాలు. ఈ ప్రభుత్వ పాలన ఎంతసేపు మా ఓట్ల మా సీట్ల అనుకొని కూర్చుంటున్నారే కానీ ఈ ఈ మహిళ ఈ సెల్లల్లో ఈ వెబ్సైట్ ఛానల్ ఈ ఫోన్ ఫిలిమ్స్ రద్దు చేయండి అని ఎంతమంది మహిళలు ఎన్ని మహిళా సంఘాలు రోడ్డు మీద ఎక్కి ఎన్ని ధర్నాలు చేసినా కనీసం ఈ ప్రభుత్వానికి చెవిన పడటం లేదు. కళ్ళుండే చూడలేనిదకి చదువుకునే విద్యార్థులకి రక్షణ లేదండి. చంటిపోయి ఈ రోజు నుంచి చదువుకునే పిల్లలకి చదువద్దు. వాళ్ళ ఆత్మరక్షణ కోసం 16 ఏళ్ళు అయితే వాళ్ళ ఆత్మరక్షణ కోసం ట్రైనింగ్ ఇచ్చి ఏ గన్నలు పట్టుకొని వెళ్ళాలి. పలకలు పుస్తకాలు ఇంకా పనికిరావండి ఆడపిల్లలకి. పుట్టుకలోనే ఆడపిల్ల పుట్టింది అంటే చంపేయడమే. ఈ పాలన అలాగే ఉంది. మోడీ గారు ఏం చేస్తున్నారు? ఎంతసేపు ఈ రాజ్యాల ఈ దేశాల ఈ రాష్ట్రాలు అనుకుంటున్నారే కానీ ఏ ఆడపిల్లకైనా రక్షణ చూపిస్తున్నారా? ప్రభుత్వం చెయ్యాలంటే చెయ్యగలదు, ఆపాలంటే ఆపగలదు, కానీ మహిళల పట్ల చంటి బిడ్డల పట్ల నోరు లేని పసిని రేపులు జరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యంగా ఊరుకుంటుందో ఈ ప్రభుత్వం తెలియటం లేదు. మహిళా చట్టాలను ప్రతిష్టంగా అమలు చేయాలి. ఫస్ట్ చేసేది ఫోన్ ఫిలిమ్స్ సెల్ రద్దు చేయాలి. రద్దు చేసే వరకు ఈ దుర్మార్గాలు ఇలాగే కొనసాగుతాయి. స్కూల్కి వెళ్ళి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? స్కూల్లో సీరియస్గా పాఠాలు ఈ మద్యం మీద దృష్టి పెళ్ళిస్తున్నారు. కానీ పసి పిల్లలు పసి మొగ్గలపై ఎక్కడెక్కడ అత్యాచారం? మొన్న 9 నెలల పసిబిడ్డ పైన అత్యాచారమా? ఎంత దుర్మార్గం కాపితే కనీసం ప్రభుత్వం దానిపైన సీరియస్ చర్యలు తీసుకుంటుందా? అంటే ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష వేస్తే మళ్ళీ మార్పులు వచ్చాయా? ఈ రోజుకి ఈ రోజు మళ్ళా వేపగుంటలోని మళ్ళా అలాంటి వేపగుంట వైజాగ్ ఎక్కడ పడితే అక్కడే అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే. దీన్ని సీరియస్గా తీసుకోవాలి, సమాజం మారాలి, ప్రభుత్వం సీరియస్ చర్యలు తీసుకోవాలి. తీసుకుంటేనే దీన్ని అరికట్టగలరు. ఎంతమందికి ఉరి తీసినా ఈ సమాజంలో మార్పు అనేది రాదు. దీనిపైన సీరియస్ చర్యలు తీసుకొని మహిళా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఏమండి గోధీని కోసం 7 ఏందా ఉపయోగకరమైంది, దాని గురించి ఆలోచించండి. కానీ ఉపయోగం లేని దాన్ని ఆలోచించి మహిళా ప్రాణాలతోని పసిబిడ్డల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ సమాజాన్ని మార్పు రావాలని మేము ప్రభుత్వానికి సీరియస్గా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇవి కానీ ఆగకపోతే ఇలాంటి మహిళా సంఘాలు ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ప్రభుత్వంపై తిరుగుబడే రోజు వస్తుందని, ఈ ప్రభుత్వం నేలకూలే రోజు వస్తుందని మేము మహిళా సంఘాలుగా హెచ్చరిక జారీ చేస్తున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.